సుమన్ గురు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. మరి ఈరోజు మనం తెలంగాణ 8వ తరగతి మొదటి పాఠం అయినటువంటి త్యాగ నిరతి అన్న పాఠ్యభాగం గురించి ఇప్పుడు మనం చూస్తున్నాం. మరి ఈ పాఠ్యభాగం గురించి ఇప్పుడు మనం చర్చించుకుంటున్నాం. త్యాగ నిరతి పాఠ్యభాగ రచయిత నన్నయ్య భట్టు. మరి ఈ వివరాల్లోకి ఇప్పుడు వెళ్తున్నాం మనం. అయితే త్యాగ నిరతి శీర్షిక యొక్క అర్థాన్ని మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం. త్యాగము అనగా మనల్ని అంటే ఒక పెద్ద సహాయాన్ని లేదా ఒక పెద్ద ప్రయోజనాన్ని ఆశించి మనల్ని ఆశ్రయించిన వారికి లేదు కాదు అనకుండా ఎటువంటి ఇబ్బందులు ఎటువంటి ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ ఎటువంటి ప్రయోజనాన్ని లేదా ప్రతిఫలాన్ని ఆశించకుండా చేసి అంటే ఒక సహాయాన్ని చేసి పెట్టడాన్ని త్యాగం అని అంటారు. త్యాగంలో మనకి ఎటువంటి లాభాపేక్షని మనం ఆశించరాదు, అది త్యాగం. ఇక నిరతి అనేసరికి అనురక్తి లేదా ఆసక్తి అని అర్థం వస్తుంది. త్యాగ నిరతి అనగా త్యాగమునందు ఆసక్తి కలిగి ఉండటం లేదా త్యాగమునందు అనురక్తిని కలిగి ఉండటం అని అర్థం అనేది వస్తుంది. నిరతి అనగా ఆసక్తి లేదా అనురక్తి, త్యాగమునందు అనురక్తి లేదా ఆసక్తి అని వస్తుంది. నిరతి అనగా త్యాగ నిరతి ఇది. సరే ఇంకా ముందుకు వెళ్ళినట్టయితే ఇక్కడి పారాగ్రాఫ్ చూడండి. దధీచి మహాతపశ్శాలి చ్యవన మహర్షి పుత్రుడు. ఒకప్పుడు రాక్షసులు దేవతల అస్త్రాలను గుంజుకుంటూ ఉండగా వాటిని దాచిపెట్టమని దధీచికి దేవతలు ఇచ్చిపోయారు. కానీ ఎంతకాలమైనా వారు రాకపోయేసరికి దధీచి వారి అస్త్రాలను నీరుగా మార్చి తాగినాడు. అటు తర్వాత దేవతలు మా అస్త్రాలు మాకిమ్మన్నారు. అప్పుడు ఆ అస్త్రాలు తన ఎముకలను పట్టి ఉన్నందువల్ల యోగాగ్నిలో తన శరీరాన్ని దహించుకొని అస్థికలను తీసుకుమ్మన్నాడు. అట్లా దధీచి ఎముకల నుండి ఇంద్రుని వజ్రాయుధం రూపొందింది. ఇది పారాగ్రాఫ్. అయితే ఇక్కడ నుంచి ప్రశ్నలు చూడండి. ఇక్కడ దధీచి ఎవరి కుమారుడు అది ప్రశ్న, ఎగ్జామ్లలో రావడానికి అవకాశం అనేది ఉంటుంది. జవాబు చ్యవన మహర్షి యొక్క పుత్రుడు దధీచి. తర్వాత రాక్షసులు దేవతల అస్త్రాలను గుంజుకుంటూ ఉండగా వాటిని దాచిపెట్టమని దేవతలు ఎవరికి ఇచ్చి పోయారు అనే ప్రశ్న వస్తే జవాబు దధీచికి అని మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది, గుర్తుపట్టాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ దధీచి ఎముకల నుండి రూపొందిన ఆయుధం ఏది అనే ప్రశ్న రావచ్చు. జవాబు ఇంద్రుని యొక్క వజ్రాయుధం అది, లేదా ఇంద్రుని యొక్క వజ్రాయుధం ఏ విధంగా అంటే తయారైంది అంటే దధీచి యొక్క అస్థికల నుండి తయారైనటువంటి ఆయుధం ఇంద్రుని వజ్రాయుధం. ఇవి ఎక్కడి నుంచి ముఖ్యమైనటువంటి బిట్స్. తర్వాత చూడండి ఇక్కడ ఈ పాఠ్యభాగం యొక్క నేపథ్యము చూడండి. ఈ పాఠం యొక్క నేపథ్యము, పూర్వకాలంలో శిబి భృగుతుంగ పర్వతంపై యజ్ఞం చేశాడు. అప్పుడు ఇంద్రుడు అగ్నిదేవుడు శిబి చక్రవర్తి గుణగణాలను పరీక్షించాలి అనుకున్నారు. అగ్ని పావురంగాను మారాడు. ఇంద్రుడు డాగ రూపం ధరించాడు. డాగ్ అంటే భయంతో పౌరం శిబి చక్రవర్తి వద్దకు వచ్చి శరణు కోరింది. ఇది పాఠ్యభాగం యొక్క నేపథ్యం. ఇక్కడ బిట్టు చూడండి. ఇక్కడ బిట్టు ఏంటంటే శిబి ఏ పర్వతంపై యజ్ఞం చేశాడు అనే బిట్టు అనేది ఇక్కడ నుంచి రావచ్చు.
శిబి చక్రవర్తి భృగుతుంగ పర్వతంపై యజ్ఞం చేశాడు. తర్వాత ఇక శిబి చక్రవర్తి యొక్క గుణగణాలను పరీక్షించదలిచి మరి శిబి వద్దకు వచ్చినటువంటి దేవతలు ఎవరు అనగా, జవాబు 1 ఇంద్రుడు, 2 అగ్నిదేవుడు. ఇంద్రుడు ఏ రూపంలో వచ్చాడు, ఏ రూపం ధరించాడు అంటే డాగ రూపంని ధరించాడు. అగ్నిదేవుడు ఏ రూపాన్ని ధరించాడు అంటే పావురం రూపాన్ని ధరించాడు. ఇవి ఎక్కడి నుంచి రావడానికి అవకాశం ఉన్నటువంటి బిట్లు. ముందుకు వెళ్దాం. పాఠ్యభాగం యొక్క వివరాలను మనం పరిశీలిస్తే ఈ పాఠం ఇతిహాస ప్రక్రియకు చెందినది. ఇతిహాసం అంటే ఇది ఇట్లా జరిగింది అని అర్థం వస్తుంది. ఇతిహాసంలో కథకు ఎక్కువగా ప్రాధాన్యం అనేది ఉంటుంది. ఈ కథలు గ్రంథస్థం కాకముందు వాగ్రూపంలో ఉండేవి. భారత రామాయణాలను ఇతిహాసాలు అని అంటారు. ఈ పాఠాన్ని శ్రీ మదాంధ్ర మహాభారతంలోని అరణ్య పర్వంలోని తృతీయ ఆశ్వాసం నుండి గ్రహించారు. ఇది ఇక్కడ ఈ పాఠ్యభాగం యొక్క వివరాలు. ఎక్కడి నుంచి బిట్స్ ఎవరి అవకాశం ఉందంటే, అంటే బిట్లు ఎలా వస్తాయంటే, ఇతిహాసం అంటే జవాబు ఇది ఇట్లా జరిగింది అని అర్థం, లేదా ఇది ఇట్లా జరిగింది అని చెప్పేటటువంటి సాహిత్య ప్రక్రియని ఏమంటారు అంటే ఇతిహాసం అంటారు అని మనం గ్రహించాలి. తర్వాత ఈ 8వ తరగతిలోని త్యాగనిరతి అనే పాఠ్యభాగం ఏ సాహిత్య ప్రక్రియకి చెందుతుంది అనే బిట్టు రావచ్చు. ఇది ఇతిహాస ప్రక్రియకు చెందుతుంది అని మనం గుర్తించాల్సి ఉంటుంది. తర్వాత ఇతిహాసంలో దేనికి ఎక్కువగా ప్రాధాన్యం అనేది ఉంటుంది, జవాబు కథకు ఎక్కువగా ప్రాధాన్యం అనేది ఉంటుంది. అయితే ఈ కథలు లేదా ఇతిహాసాలు గ్రంథస్థం కాకముందు ఏ రూపంలో ఉండేవి అనే బిట్ అనేది రావచ్చు. జవాబు వాగ్రూపంలో ఉండేవి. వీటినే ఆశురూపం అని కూడా అంటారు. వాగ్రూపాన్నే ఆశురూపం అని కూడా అంటారు. కన్ఫ్యూజ్ అవ్వకండి. అది తర్వాత భారతదేశంలో 2 ఇతిహాసాలు ఉన్నాయి. అది 1 మహాభారతం, 2 రామాయణం. ఇంక ఇతిహాసాలు అనేవి ఇంకేవి కూడా లేవు. ఇంక వేటిని కూడా ఇతిహాసాలని అనరు. వాల్మీకి విరచిత సంపూర్ణ రామాయణాన్ని, వ్యాస మహర్షి విరచిత ఈ శ్రీ మహాభారతాన్ని, ఈ 2 మాత్రమే ఇతిహాసాలు అని పేర్కోవడం జరిగింది. ఇంకా భారతదేశంలో ఇంక ఏ గ్రంథం కూడా ఇతిహాసం ప్రక్రియకి క్రిందకి రాదు. ఇది తర్వాత ఈ పాఠ్యభాగం, ఈ త్యాగనిరతి అనేటటువంటి పాఠ్యభాగం ఎందులో నుండి గ్రహింపబడినది అనగా, బిట్టు మహాభారతంలోని శ్రీమదాంధ్ర, మహాభారతం అంటే వ్యాస భారతం ఉంటుంది, అలా కాకుండా ఆంధ్ర మహాభారతము లోని మరి అరణ్య పర్వము లోని తృతీయాశ్వాసము నుండి ఇది గ్రహించడం జరిగింది. అరణ్యపర్వము శ్రీ ఆంధ్ర మహాభారతములోని అరణ్య పర్వములోని తృతీయ ఆశ్వాసము నుండి ఇది గ్రహించడం జరిగింది. ఇక్కడ చూడండి, ఇది త్యాగనిరతి పాఠ్యభాగం యొక్క కవి పరిచయం. ఇక్కడ త్యాగనిరతి పాఠ్యభాగం యొక్క కవి నన్నయ్య భట్టు అని ముందే చెప్పుకున్నాం కదా. మరి ఈ నన్నయ్య భట్టు గురించి ఇక్కడ ఉన్నటువంటి పాఠ్యభాగంలో ఉన్నటువంటి వివరాల్ని ఇప్పుడు మనం ఒకసారి పరిశీలిద్దాం. రాజమహేంద్రవరాన్ని రాజధానిగా పాలించిన రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవి నన్నయ్య. ఇతనికి వాగను శాసనుడనే బిరుదు ఉన్నది. వ్యాసుడు మహాభారతాన్ని సంస్కృతంలో రాశాడు. నన్నయ్య మహాభారతంలోని 18 పర్వాలలో ఆది సభా పర్వాలు, అరణ్య పర్వంలో 4 ఆశ్వాసంలో శారదరాత్రులు అనే పద్యం వరకు తెలుగులోకి అనువదించాడు. ఆంధ్ర శబ్ద చింతామణి
అనే తెలుగు వ్యాకరణ గ్రంథాన్ని సంస్కృతంలో రాశాడు. తన కవిత్వంలో ప్రసన్న కథ, కలితార్థయుక్తి, అక్షరరమ్యత, నానా రుచిరార్థ సూక్తి నిధిత్వం అనే లక్షణాలు ఉన్నాయని చెప్పుకున్నాడు నన్నయ్య. ఇది విషయం. సరే, అయితే ఇప్పుడు చూడండి, నన్నయ్య ఎవరి ఆస్థాన కవి? రాజరాజ నరేంద్రుని యొక్క ఆస్థాన కవి. రాజరాజ నరేంద్రుడి యొక్క రాజధాని ఏది? జవాబు, రాజమహేంద్రవరము. రాజమహేంద్రవరం అయితే ఇది వేంగి చాళుక్యుల రాజధాని. అప్పట్లో రాజరాజ నరేంద్రుడు రాజుగా ఉండేటప్పుడు ఇది వేంగి చాళుక్యుల రాజధాని రాజమహేంద్రవరం. తర్వాత ఈ రాజమహేంద్రవరాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించిన రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవి నన్నయ్య. తర్వాత ఇతనికి గల బిరుదేంటి? జవాబు, వాగను శాసనుడు అనే బిరుదు ఉన్నది. అయితే నన్నయ్యని సాధారణంగా ఆదికవి అని అంటారు. అయితే తెలంగాణ వాళ్ళు ఏమంటారంటే, ఇక్కడ పాలకురికి స్వామినాథుడుని ఆదికవిగా వాళ్ళు భావించడం జరుగుతుంది. అందుకే ఇక్కడ ఆదికవి అని పేర్కోవడం లేదు. కానీ సాధారణంగా ఏంటంటే, మొత్తం తెలుగు సాహిత్య ప్రక్రియని మామూలుగా చూడగలిగితే, ఇప్పుడు జస్ట్ ఏంటంటే తెలంగాణ సెట్లో ఇక్కడ ఆదికవి అనేటప్పటికీ పాలకురికి స్వామినాథుడు అని రావచ్చు. కానీ టోటల్గా ఏంటంటే, మొత్తానికి ఒకసారి చూసుకుంటే యూజీసీ నెట్ లేదా ఇంకేదైనా తెలుగు ఎగ్జామ్లో తీసుకుంటే ఇది ఆదికవి నన్నయ్య గారే వస్తారు. మరి తెలంగాణలో ఆదికవిగా ఎవరిని, పాలకురికి స్వామినాథుడిని పరిగణిస్తున్నారా లేదా నన్నయ్యని పరిగణిస్తున్నారా, ఎవరిని ఆదికవిగా గుర్తించాలి తెలంగాణ వాసులు అని మీరు అక్కడ తెలంగాణలో ఉన్నటువంటి తెలుగు ఫ్యాకల్టీని అడిగి కన్ఫర్మేషన్ చేసుకుంటే మంచిది. సరే, ఇక ఈ వ్యాసుడు రాసినటువంటి మహాభారతాన్ని ఈయన తెలుగులోకి అనువదించడం జరిగింది, అంటే ఆంతరీకరించడం అనేది జరిగింది. అయితే నన్నయ్య మహాభారతంలోని 18 పర్వాలలో ఈయన ఆదిపర్వం, సభాపర్వం ఈ రెండు పూర్తిగా రాసి, అరణ్య పర్వంలో 4వ ఆశ్వాసంలోని శారదరాత్రులు అనే పద్యం వరకు తెలుగులోకి అనువాదించారు. తర్వాత ఇది ఒక బిట్టు. ఎక్కడి నుంచి బిట్టు ఎలా వస్తుందంటే, నన్నయ్య ఏ పద్యం వరకు మహాభారతాన్ని ఆంతరీకరించను అంటే శారదరాత్రులు అనే పద్యం వరకు నన్నయ్య రాసినటువంటి పర్వాలు, ఆది పర్వము, సభాపర్వాలు ఇవి సంపూర్ణంగా రాశారు. అరణ్య పర్వం 4వ ఆశ్వాసం వరకు రాసి ఆయన మరణించడం జరిగింది. ఇది తర్వాత ఈయన రాసినటువంటి మరో వ్యాకరణ గ్రంథం, అంటే సంస్కృత భాషలో రాసినటువంటి వ్యాకరణ గ్రంథం, ఇది ఒకటి ఇంపార్టెంట్ బిట్టు, ఆంధ్రశబ్ద చింతామణి. ఈ ఆంధ్రశబ్ద చింతామణి అనేటటువంటి ఈ వ్యాకరణ గ్రంథం రాయడం వల్లనే నన్నయ్యకి వాగను శాసనుడు అనే బిరుదు వచ్చింది. కాగా ఈ ఆంధ్ర మహాభారతాన్ని రాయడం వల్ల ఆదికవి అని బిరుదు వచ్చింది. తర్వాత ఆంధ్రశబ్ద చింతామణి రాయడం వల్ల ఈయనకి వాగను శాసనుడు అనే బిరుదు వచ్చింది. ఇది ఆంధ్రశబ్ద చింతామణి తెలుగు వ్యాకరణ గ్రంథమే అయినప్పటికీ ఇది సంస్కృత భాషలో రాయటం జరిగింది. సరే, తన కవిత్వంలో ప్రసన్న కథ, కలితార్థయుక్తి, అక్షరరమ్యత, నానా రుచిరార్థ సూక్తి నిధిత్వం, నన్నయ్య గారి యొక్క కవిత్వ లక్షణాలు లేదా కవితా గుణాలు అని మనకి ఎగ్జామ్లో బిట్టుస్తే, ప్రసన్న కథ, కలితార్థయుక్తి, అక్షరరమ్యత, నానా రుచిరార్థ సూక్తి నిధిత్వం లక్షణాలు అని మనం అక్కడ గుర్తించాల్సి ఉంటుంది. మూడు లక్షణాలు ఉన్నాయి. ప్రవేశిక చూడండి, మన ప్రాచీన సాహిత్యంలో నైతిక విలువలకు ఎంతో ప్రాధాన్యం ఉన్నది. భారత
రామాయణములు భారత రామాయణాలు ఉత్తములైన రాజుల కథలను వివరిస్తాయి. వారిలో శిబి చక్రవర్తి త్యాగ గుణానికి తార్కాణంగా నిలుస్తాడు. తనను ఆశ్రయించిన ఒక పౌరాన్ని డేగ నుండి రక్షించటానికి తన ప్రాణాలను సైతం లెక్క చెయ్యడు. అది ఎట్లానో తెలుసుకుందాం అన్నది ప్రవేశిక. అయితే ఎక్కడి నుంచి బిట్స్ ఏమి రావడానికి అవకాశం లేదండి. సరే, ఇంతవరకు ఇది మొదటి పార్టు త్యాగ నిరతి పార్టీ భాగం సంబంధించి. మరి రెండో వీడియోలో మరింత సమాచారం తెలుసుకుందాం. నమస్తే.